ప్రేమ పేరుతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని వంచిన నిందితుని 24 గంటలు అరెస్ట్ చేసి అతనిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఏలూరు జిల్లా ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను దిశ డీఎస్పీ కేపీ సత్యనారాయణ వెల్లడించారు. ఏలూరు సమీపంలోని జోసెఫ్ నగర్ చెందిన విద్యార్థిని కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన సదర్ల అనుదీప్తో 4 ఏళ్లుగా ప్రేమలో పడింది. ఈ నెల 5న పెళ్లి చేసుకుందామంటూ తమిళనాడులోని వేలంగిని మేరీ మాతగుడి తీసుకెళ్లి అక్కడ ఆ మెడలో పసుపుతారు కట్టాడు. కొద్ది రోజులు అక్కడ గడిపి 9న తిరిగి ఏలూరు వచ్చి అనుదీప్ ఇంట్లో ఉన్నారు. శారీరకంగా కలవడానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. వేడి నూనె చేతులపై పోసి చిత్రహింసలు గురిచేశాడు. ఆమెను నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి ఆమెను హత్య చేయడానికి సెల్ఫోన్ వైర్తో ప్రయత్నం చేశాడు. ఆమె తప్పించుకుని సమీపంలోని తన తండ్రికి ఫోన్ చేసింది. తండ్రి కుమార్తెను ఏలూరు ఆసుపత్రికి తీసుకెళ్లగాని అనుదీప్ పరారయ్యాడు. ఈ ఘటనపై ఏలూరు 3 టౌన్ సీఐ కేవీ ఎస్వి ప్రసాద్ కేసు నమోదు చేశారు. ఎస్పీ డి మేరీ ప్రశాంత్ ఆదేశాల మేరకు నిందితుడు అనుదీప్ను సోమవారం మధ్యాహ్నం ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద అదుపులో తీసుకుని అరెస్ట్ చేసినట్లు దిశ డీఎస్పీ సత్యనారాయణ చెప్పారు. దిశ సైబర్ కవాచ్ కియోస్కు సిస్టమ్ ద్వారా సైబర్ నేరాలను అరికట్టవచ్చని పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్లు సెల్ఫోన్లో డేటాను చోరీ చేసి నేరాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారిని అరికట్టడానికి ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశం మందిరం వద్ద దిశ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దిశ సైబర్ కవాచ్ కియోస్కును ప్రారంభించారు. మానవ జీవితంలో సెల్ఫోన్ ఒక భాగమైందని, ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన డేటాను భద్రపరుచుకుంటున్నారని, అటువంటి డేటాను దొంగిలించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, దీంతో బాధితులకు న్యాయం జరగడం కష్టతరంగా ఉందని చెప్పారు. అయితే నేరం జరగకుండా ముందస్తుగా ఈ సెల్ఫోన్లను దిశ సైబర్ కవాచ్లో స్కానింగ్ చేయించుకుంటే ఆ ఫోన్లో సైబర్ నేరానికి సంబంధించి అప్లికేషన్లు ఏమైనా ఉన్నాయో లేదో చెప్తుందని, ఒకవేళ సైబర్ నేరాలకు సంబంధించి అప్లికేషన్ ఉన్నట్లయితే ముందుగానే తొలగించుకుని జాగ్రత్త పడొచ్చని పోలీసులు పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలి విడతలు నిర్మిస్తున్న విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాలలో మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి పర్మిషన్స్ అన్ని సానుకూలంగా వస్తాయని నమ్మకం ఉందని రాష్ట్ర ఆరోగ్య, విద్యా, వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి విడిదల రజని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్స్ తర్వాత పర్మిషన్స్ అన్ని పాజిటివ్గా వస్తాయని నమ్మకం ఉంది. ఎండీ రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు, త్వరలోనే క్లియర్ అవుతాయని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో కొత్త మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను బ్యాటరీ కారులో వెళ్లి ఆమె పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన పలు విభాగాలను రోగులను కలిసి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి రజని మాట్లాడారు. కొత్త మెడికల్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరమే 150 సీట్లతో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభిస్తామని, 475 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మించడం జరుగుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవులపట్నంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. వీటి సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడంతో పట్టణవాసులు హడలిపోతున్నారు. రాత్రి సమయంలో ఒంటరిగా వచ్చిన వాహనదారులపై దాడి చేస్తున్నాయి. ఇదిలా ఉండగా గత 2 నెలలుగా పట్నంలో కుక్కకాటుకు గురైన బాధితులు నిడదవోలు, తాడిమళ్ళ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం నిరంతర ప్రక్రియగా మారిందని, సోమవారం పట్నంలోని రాయిపేట, కోటశక్తి నగర్లో 10 మందిని వరకు పిచ్చి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాధితులు నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు ఎర్నగూడెం రోడ్లో ఒక పిచ్చి కుక్కను కర్రలతో హతమార్చారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కలపై తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మేము ఇందాక సాయంత్రం 6:30 మేము నిడదవోలు తిమ్మరాజు కాలం దగ్గర ఎర్రగూడెం రోడ్లో వెంకటబాబు గుడి దగ్గర రోడ్ క్రాస్ చేద్దామని చెప్పేసి మేము రోడ్ క్రాస్ చేస్తుంటే ఒక పిచ్చి కుక్క వచ్చి వెనకాల నుంచి వచ్చి చరికేసిందండి మా వాడిని. ఇక్కడ ఈ ప్లేస్లో కొరికింది. ఈ ప్లేస్లో కొరికేసి మా వాడు చాలా గింజుకున్నాడు. వదిలించేసుకుని మా వాడు చూసేసరికి ఈలోపు మా ఫ్రెండ్స్ చూసి దాన్ని కొట్టి ఎర్రగూడెం రోడ్లో చివర ఎక్కడో పడేశారట. కొద్దిగా ఇందాక ఈవినింగ్ నుంచి 3 o'clock 4 o'clock నుంచి మధ్యాహ్నం బాగా ఎక్కువ కేసులు వచ్చినాయి. ఒక 5-6 కేసులు వచ్చినాయి. ఇప్పుడు ఇందాక కూడా దీనికి ఇన్సిడెంట్ ముందు కూడా ఇంకొక కేసు వచ్చింది. మ్యాక్సిమం 10 మంది అంటున్నారు డాక్టర్స్ కూడా. ఇప్పుడే మా వాడికి జస్ట్ ఇంజెక్షన్ చేసి తీసుకొని వెళ్తున్నాము. కుక్కనైతే చంపేశారండి, ఎర్రగూడెం రోడ్లో పడేశాము. శ్వేత టీవీ. వ్యర్థజలాలను శుద్ధి చేసే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను మరింత వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఏటిమగలో జరుగుతున్న ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఎస్టీపీ ద్వారా వ్యర్థజలాలు శుద్ధి చేసే విధానాన్ని ప్లాంట్ నిర్మాణ ప్రగతిని డిఈ మాధవి కమిషనర్కు వివరించారు. సుమారు 75 సెంట్ల విస్తీర్ణంలో 5 MLD సామర్థ్యంతో 29 కోట్ల వ్యయంతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని, సుమారు 6 నెలల వ్యవధిలో ఇది పూర్తయ్యే అవకాశం ఉందని వివరించారు. పనులు మరింత పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కోరారు. అలాగే రెవెన్యూ కాలనీలో తడిచెత్తను ప్రాసెసింగ్ చేసి ఆర్గానిక్ కంపోస్ట్ తయారు చేసే ప్రక్రియను కూడా కమిషనర్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను పర్యవేక్షించారు. అలాగే కరణగర్ జంక్షన్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను కూడా కమిషనర్ డాక్టర్ మహేష్ కుమార్ పర్యవేక్షించారు. చేసేంత వరకు ఇప్పుడు ఇస్తాను.
మెకానికల్ కాంపోనెంట్ ఉంటాయి సార్, ప్రోగ్రామింగ్ చేసింది ఉంటుంది, అవి ఇక్కడ పెట్టుకోవాలి ముందులో. అంటే జస్ట్ లైక్ దాన్ని బీఓడి సిఓడి లెవెల్స్ ని తగ్గిస్తూ ఉంటుంది సార్. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల సోమవారం కొమరగిరి లేఅవుట్ను సందర్శించారు. కాకినాడ సిటీ నియోజకవర్గ లబ్ధిదారులకు స్థలాలు కేటాయించిన అక్కడ లేఅవుట్లో జరుగుతున్న గృహ నిర్మాణ ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. మొత్తం 14,866 మంది లబ్ధిదారులకు గాను ప్రస్తుతం 5,300 ఇళ్లు గ్రౌండ్ అయ్యాయని, ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని గృహ నిర్మాణ శాఖ పీడీ సుధాకర్ పట్నాయక్ కమిషనర్కు వివరించారు. లేఅవుట్లో మొత్తం లబ్ధిదారులు ఎంతమంది, ఎంతమంది ఇంటి నిర్మాణానికి ముందుకొచ్చారు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు వంటి అంశాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. లేఅవుట్కు సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. అక్కడ ఉన్న గృహ నిర్మాణ సామగ్రి నాణ్యత నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని కమిషనర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల పరిశీలించి ఇటుకల నాణ్యతను స్వయంగా పరీక్షించారు. గృహ నిర్మాణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలోని వివిధ విభాగాలను సందర్శించారు. అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావుతో కలిసి శ్రీశక్తి భవన్లో సాధారణ అకౌంట్స్ విభాగాన్ని పరిశీలించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఉంది అందులో